హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడీ నేను మిదితేష్ ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ బయట స్ట్రీట్ స్టైల్లో ఏ విధంగా అయితే మనకు దొరుకుతుందో పావుబాజీ ఆ రెసిపీ చూపెట్టబోతున్నాను ఇంట్లోనే మనం చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఫాస్ట్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ పావు భాజీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను వెజ్జీస్ యాడ్ చేస్తున్నాను క్యాప్సికమ్ క్యారెట్ ఆలు గోబీ యాడ్ చేస్తున్నాను అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో కాకపోతే ఆలు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పావుబాజీకి ఆ థిక్ కన్సిస్టెన్సీ కోసం ఆలు అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి ఇప్పుడు ఇదే ప్రెషర్ కుక్కర్లో ఒక మూడు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్తో పాటు ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకొని ఒక స్పూన్ జీలకర్రని బాగా వేయించిన తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఆని ని ఈ విధంగా వీలైనంత సన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ గోల్డ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆనియన్స్కి బాగా పట్టే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము అల్లమెల్లిగడ్డ పేస్ట్ యొక్క ఫ్లేవర్ బాగా పట్టిన తర్వాత మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో ముందే మనం కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు టొమాటోస్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవి కూడా వీలైనంత సన్నగా మనం కట్ చేసుకోవాలి ఆనియన్స్ కంటే కొంచెం టొమాటోస్ ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి అందుకే నేను ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో పావుబాజీకి టొమాటోస్ అనేవి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు టొమాటోస్ మగ్గేంత వరకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కుక్ చేసుకోవాలి టొమాటోస్ మంచిగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట అండ్ ఉడకాలి కూడా ఇప్పుడు వెజ్జీస్ యాడ్ చేస్తున్నాను నేను ఫైవ్ విజిల్స్ తర్వాత వెజ్జెస్ని నేను పొటాటో మ్యాషర్ ద్వారా టోటల్గా నేను మ్యాష్ చేసుకున్నాను మొత్తం కూడా మ్యాష్ చేసుకున్న వెజ్జెస్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాము మరి డ్రైగా లేదు ఇది కొన్ని వాటర్ అనేది ఉన్నాయి సో మనం త్రీ కప్స్ యాడ్ చేసుకున్నాము వెజ్జెస్ ఉడికించుకునేటప్పుడు ఒకవేళ కొద్దిగా ఎక్కువ వాటర్ ఉన్నా కానీ మనం ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు తర్వాత యాడ్ చేసుకునే వాటర్ అనేది మీరు తగ్గించుకోవచ్చు ఆ విధంగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి సో కొంచెం మరీ అంటే డ్రైగా లేదు కొంచెం వాటర్ అనేది కొద్దిగా అవైలబుల్గా ఉంది ఈ వెజ్జెస్లో సో నేను కొన్ని వాటర్ తర్వాత యాడ్ చేస్తాను అనమాట ఇది ఇంకొంచెం డ్రైగా అయిన తర్వాత ఇప్పుడు మ్యాష్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ హాఫ్ కప్ లేదా ఒక కప్ వరకు మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ లేదా త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ టొమాటోస్లో ఇదంతా కూడా వెజ్జెస్ బాగా కలిసే విధంగా మనం కుక్ చేసుకోవాలి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ లేదా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు గమనించినట్టయితే మసాలాస్ యాడ్ చేసుకున్నాం మనం ఒక స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు సగం స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ వరకు జీలకర్ర పొడితో పాటు పావు స్పూన్ గరం మసాలా పొడి చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను నేను ఒక స్పూన్ వరకు సో మీ దగ్గర పావుబాజీ మసాలా ఉంటే ఇవన్నీ కూడా అవసరం ఉండదు కేవలం మీకు కావాలనుకుంటే కొంచెం స్పైసీనెస్ కోసం మిర్చి పౌడర్ కాదం పొడి మాత్రమే మీరు యాడ్ చేసుకోవచ్చు సో పావుబాజీ మసాలా లేకున్నా కానీ మనం ఈ స్పైసెస్ అన్నీ కూడా యూస్ చేసుకొని చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పావుబాజీ అనేది సో ఇంతకుముందు మనం రెడ్ చిల్లీ యాడ్ చేసుకున్నాము కాశ్మీర్ రెడ్ చిల్లీ సో నేనేమి కలర్ యాడ్ చేయట్లేదు కాబట్టి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను దానివల్ల మంచి కలర్ అనేది వస్తుంది అన్నమాట సో మీకు కావాలనుకుంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు రెడ్ కలర్ అనేది అప్పుడు మీకు బయట స్ట్రీట్ స్టైల్లో ఏ విధంగా అయితే కలర్ అనేది వస్తుందో ఆ టెక్స్చర్ అంతా కూడా ఆ విధంగా వస్తుంది సో మదీ డ్రైగా అనిపించినప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అట్లా మీరు దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మసాలాస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీదతో అండ్ దాంతోపాటే కొద్దిగా బటర్తో మనం యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈ పావుబాజీలో బాజీ అనేది మనకి రెడీ అయిపోతుంది మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి మీద టేస్ట్ అనేది చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ మనం తక్కువనిపించినప్పుడు ఒకసారి మీద చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కొత్తిమీరతో పాటు బటర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి సర్వింగ్ ప్లేట్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బటర్ అనేది కంపల్సరీ పావుబాజీకి బటర్ ఉంటేనే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకున్నాము కొద్దిగా బటర్ని కూడా హీట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీదని కూడా యాడ్ చేసుకొని బాజీలో బాజీ దడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు పావుని టూ సైడ్స్ కూడా లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ ఆ బటర్ని కొంచెం ఇట్లా రుద్దితే సరిపోతుంది కొంచెం హీట్ చేసుకునే రుద్దితే సరిపోతుంది దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయతో పాటు ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ పావుబాజీ రెడీ అయిపోతుంది ఇది ఇవాళ వీడియో వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి నచ్చితేనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో